అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చందంపేట సూపర్వైజర్ డి చిట్టమ్మ ఆధ్వర్యంలో పోషణ మాస వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందంపేట ఎంపీపీ పార్వతి చందు నాయక్ హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో జరిగే ఫ్రీ స్కూల్ భోజనం, పాలు, గుడ్లు, బాలామృతం, పౌష్టిక ఆహారం తదితర అంశాల గురించి అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహార అలవాట్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలను ఎక్కువగా తినే విధంగా అలవాటు చేసుకోవాలి అని, అందుకు అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలి అని కోరారు. పిల్లలకు, గర్భిణి, బాలింతలకు సరైన సేవలు అందించాలి అని, పోషణ రూపంతో ఏ ఒక్క గర్భిణి, బాలింత బాధపడవద్దు అని అంగన్వాడీ టీచర్లకు తెలియజేశారు. సుఖప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలి అని ఆమె తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్వాడీ టీచర్తో పాటు ఆశా వర్కర్లు, ఐరన్ మాత్రలతో పాటు గర్భంలో బిడ్డ గ్రోత్ను ఎప్పటికప్పుడు వైద్యుల సలహాల మేరకు చర్యలు తీసుకోవాలి అని ఆమె తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో అంగన్వాడీ టీచర్స్తో ఎంపీపీ పార్వతి చందు నాయక్ నిర్వహించిన బతుకమ్మ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చిట్టమ్మ, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. నా శ్రీ కొనిగా